నన్ను హాస్టల్ వార్డెన్ అన్నారని. నేను హాస్టల్ వార్డెన్నో కాదో మీ అందరికీ తెలుసు. ఇది చాలా దుర్మార్గంగా నన్ను అవమానించే విధంగా వాళ్ళు మాట్లాడారు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. అదేవిధంగా నేను కోచ్ని కాదన్నారు. ఇక్కడ పెదవాళ్ళలో ఉన్న క్రీడా సంఘాలకి తెలుసు, ఇతర మిత్రులకి తెలుసు, ఆర్చరీ అనేది ఎవరితో ప్రారంభమైంది, ఎట్లా కంటిన్యూ అవుతుంది. 1999లో నేను జూనియర్ నేషనల్ చేయడం ద్వారా ఆర్చరీ ప్రారంభించాను. అప్పటి నుంచి నేను ఫౌండర్ కోచ్గా నేనే ఉన్నా. దానికి వీళ్ళంతా ఉదాహరణే. శ్రీధర్ గారు కూడా సాక్ష్యమే. ఆయన పొదటి నుంచి ఉన్నారు కాబట్టి వారికి తెలుసు. నేను ఎప్పుడు కూడా కోచ్గా ఫీల్ అవ్వాల. కారణం ఏంటంటే నేను అంచెలంచెలుగా దీన్ని నడుపుకోవాలి, జూనియర్ కోచ్లు తయారు చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ జూనియర్ తయారు చేసుకోవాలి. అదే క్రమంలో ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని తయారు చేసుకుంటూ ముందుకెళ్లే క్రమంలో రామారావు వచ్చాడు, రేపు నవీన్ కుమార్ వచ్చాడు, ఇంకా ముందు ఇంకోటి కొత్త వాళ్ళు కూడా రావచ్చు. నేను కోచ్నే, నేను శిక్షణ ఇవ్వడం ద్వారానే ఆర్చరీ డెవలప్ అయింది. కానీ క్రమానుగతంగా పెరిగిన సంఖ్యకు అనుకూలంగా నేను కోచ్లు తయారు చేసుకున్నాను. అందులో నా కుమారుడు అవ్వచ్చు, రామారావు అవ్వచ్చు, లెనిన్ అవ్వచ్చు, చంద్రశేఖర్ లాగూరి అవ్వచ్చు. నేను కోచ్ కాదంట వల్ల మాత్రం తీవ్రంగా నేను నిరసన తెలియజేస్తున్నా. నేను అనేక సార్లు నేను భారతదేశ మేనేజర్గా కోచ్గా కూడా నేను ఇండియా దాటి వెళ్ళా, దేశానికి ప్రాతినిధ్యం వహించా. నా కుమారుడు కామన్వెల్త్ గేమ్స్గా దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆ మెడల్ సాధించిన క్రమంలోనే ప్రభుత్వం చేసిన సన్మానానికి వెళ్ళి తిరిగి వస్తూ నా కుమారుడు చనిపోయాడు. దీన్ని ఎవరు కాదనగలరు. కాబట్టి లెనిన్ని కోచ్గా కాదంటే నన్ను అవమానించారు. నేను ఒప్పుకున్నా. లెనిన్ కూడా నా కోచ్ కాదన్నారు. ఇందాక చదివినిపించాము. మేము కోచ్ కాదన్నప్పుడు లెనిన్కి అంకితం ఇస్తావు నువ్వు ఎందుకు ప్రకటించావు వాళ్ళు కార్చి అకాడమీలో, ఏంటి అంత ప్రేమ? లెనిన్ని కోచ్ కానప్పుడు లెనిన్కి ఎలా అంకితం ఇస్తావు నువ్వు మెడలో? కాబట్టి ఆ అమ్మాయి చెప్పే దాంట్లో ఆ అమ్మాయి మనస్సాక్షికి వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రభుత్వం జీవో జారీ చేసింది, డబ్బులు ఇచ్చింది నాకు తెలియదు. ప్రభుత్వానికి ఇవాళ వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే, కొంతమంది మీడియా మిత్రులు కూడా నన్ను ప్రశ్నించారు, మీరు లెటర్ ఇచ్చారంట కదా మీరు కోచ్చేయని. కోచ్గా లెటర్ ఇవ్వడం అంటే ఏమని డబ్బులు ఇవ్వమని పెట్టారు? అవును డబ్బులు ఇవ్వమని లెటర్ పెట్టారంట కదా, చూపి ఇవ్వనండి అని నేను అడిగాను. ఆయన దగ్గర ఉందంట అన్నాడు. నేను ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర అటువంటి లెటర్ ఉండడానికి ఆస్కారమే లేదు, నేను అలాంటి లెటర్ ఇవ్వాల. కానీ నేను 2017లో లెనినికి ద్రోణాచార్య అవార్డు కోసం అందరి పిల్లలకి ఎవరెవరి పిల్లలకి మేము శిక్షణ ఇచ్చామో లెనినికి మరణానంతరం ద్రోణాచార్య అవార్డుకి శాపును రికమెండ్ చేయమని ఒక లెటర్ ఇచ్చాను నేను. ఆ లెటర్లో ఒక లేఖ ఉంది, ఆ లేఖ మీకు ఇప్పుడు చదివినిపిస్తా. అందులో సురేఖకి నేను నా కుమారుడు 2007 నుంచి 2013 వరకు ఏ విధంగా శిక్షణ ఇచ్చామో అది మేము మీకు చదివినిపిస్తాం. మేము పెట్టిన లేఖ ఇది. జ్యోతి సురేఖ ఇంటర్నేషనల్ ఆర్చర్ చెరుకూరు వోల్గా ఆర్చరీ అకాడమీలో బేసిక్ శిక్షణ ఆర్య కుమారి వెన్నం జ్యోతి సురేఖ 2007 సంవత్సరం నుండి 2013 సంవత్సరం మార్చి వరకు చెరుకూరు వోల్గా ఆర్చరీ అకాడమీలో మా వద్ద శిక్షణ పొందింది. ఈమెకు 2007 నుండి నా కుమారుడు ఇండియన్ ఆర్చరీ కోచ్ చెరుకూరి లెనిన్ మరియు చెరుకూరి సత్యనారాయణ అను నేను బేసిక్గా మా అకాడమీలో శిక్షణ ఇచ్చి అనేక అంతర్జాతీయ పోటీల్లో మెడల్స్ సాధించే విధంగా శిక్షణ ఇచ్చాం. 2010 అక్టోబర్ 23వ తేదీ వరకు నా కుమారుడు లెనిన్ మరియు నేను కలిసి మరియు లెనిన్ మరణానంతరం నా వద్దనే మా అకాడమీలో ఆమెకు కోచ్గా మేనేజర్గా 2013 వరకు నేను స్వయంగా వ్యవహరించాను అని మీకు లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇందులో ఎక్కడైనా నేను డబ్బులు అడిగినట్లుందా? అలాగే నేను ప్రతి పిల్లవాడి విషయంలోనూ మా దగ్గర అకాడమీలో ఉండే 70 మంది విషయంలోనూ ఇలాంటి లెటర్లే ఇస్తూ ఉంటాం ఎక్కడికైనా. అందులో భాగం ఈ లెటరు. ఎక్కడైనా ఆ అమ్మాయికి వచ్చే క్యాష్ అవార్డులో నాకు డబ్బులు ఇవ్వమని నేను ఎక్కడైనా ఈ లెటర్ లేఖలో ఇచ్చానా? ఈ విధంగా దుర్మార్గమైనటువంటి నింద నా మీద వేసి నేను అడిగాను లెటర్ ఇచ్చానని చెప్పటం, ఇది నన్ను ఒక గురువుగా ఒక బిడ్డకు తండ్రిగా నన్ను అవమానించడమే. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. కొంతమంది మీడియా మిత్రులు ఈ విషయాన్ని నమ్మారు. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నా స్థానంలో మీరందరూ ఉంటే ఏం చేస్తారు? నా బిడ్డలు చనిపోయినా జ్యోతి సురేఖ లాంటి బిడ్డ కోసం నేను సర్వం సహా దారపోసి జాతీయ స్థాయికి అంతర్జాతీయ తీసుకెళ్లి దేశానికి అందించా. తీసుకో, నువ్వు ఇచ్చారు, నాకు ఇవ్వపోయినా బాధలేదు, నేను అడగలేదు. చిన్న కమ్యూనికేషన్ అక్కడ. 2010 నుంచి లెనిన్కి ఎక్స్లెన్స్గా ఇవ్వలేదు, క్యాష్ అవార్డులు ఇవ్వలేదు,
మాకు రావాల్సిన రెమ్యునరేషన్ ఇవ్వలేదు, నా కుమార్తె ఓల్గాయి కూడా ఇవ్వలా, ఇవ్వకపోతే నేను అప్పటి నుంచి లెటర్లు పెడతానేమన్నా ఇవ్వండి అని. మేమేమనుకున్నాం నిన్న, నిన్న అనుకున్నది కూడా నేను అది థాట్ చేయటమే. లెనిన్కి అడిగాను కాబట్టి, లెనిన్ చనిపోయాడు కాబట్టి, లెనిన్కి లీగల్ గా నామిని నేనే కాబట్టి, నేను కూడా కోచ్ని అని రికార్డుల్లో ఉంది కాబట్టి, లెనిన్ స్థానంలో నా పేరు ఏమన్నా రాసి అట్లా రిలీజ్ చేశారేమో బేసిక్ కోచ్ గారు అనుకున్నా. నీకు ఇష్టం లేదు, మీ పోటీ మీడియా మిత్రులకు శ్రీధర్ గారు బాగుంటారు వాళ్ళతో, లేకపోతే మా అబ్బాయో రమ్యా ప్రసాద్ లాంటి వాళ్ళతో చెప్పి ఏంటి ఇలా జరిగింది ఇస్తే వేరుగా ఇవ్వాలి కదా, మరి మా డబ్బుల్లో ఖర్చు చేసి ఇవ్వకూడదు అనుకుంటే ఖచ్చితంగా వెంటనే నేను వాళ్ళకి సపోర్ట్గా నేను మాట్లాడేవాడిని. వాళ్ళు అడగపోయినా నేను మాట్లాడాను, అది కరెక్ట్ కాదు, ఇస్తే విడిగా నాకు ఇవ్వాలి. ఏదో చిన్న టెక్నికల్గా అనాలోచితంగా జరిగిన చర్య, అధికారులు కావాలని చేసింది కాదు. కావాలని చేసేటట్టయితే లెనిన్కి ద్రోణాచార్య వాళ్ళకి రికమెండ్ చేయకుండా గోకరాజు గంగరాజు వెళ్ళి కూర్చుంటే బంగారాజు గారు అరగంటలో అర్జున అవార్డుకి ఎలా రికమెండ్ చేశాడు, లెనిన్ ఎందుకు పక్కన పడేశారు, ఎవరు పైరవీలు చేసుకున్నారు, లెనిన్కి లేని అర్హత ఏంటి, జ్యోతి సురేఖకు ఉన్నది అదనపు అర్హత ఏంటి, మాకు స్వార్థం ఉంటే ఆ అవార్డు అమ్మాయికి వచ్చేదా, లెనిన్కి ఎందుకు అవార్డు రాలా. అయినా మేము శాప అధికారులను ప్రశ్నించలా, కాలం చెప్పాలి, కాలం లెనిన్ని గౌరవిస్తుంది, బెదవాడ ప్రజలు గౌరవిస్తారు, మీడియా మిత్రులకు తెలుసు అని చెప్పి మేము క్రీడాధికారులతో తగుపడిన వాళ్ళతో మేము పడిన వాళ్ళు మాతో పడిన నష్టం ఆచరణలో జరుగుతుంది. కాబట్టి షాపుతో గ్యాప్ రాకూడదు. షాపులో అందరూ మంచివారు కాదు, అందరూ చెడ్డవారు కాదు. సంతోషం తీసుకోమనండి, మరి ఇప్పుడు డబ్బులు నువ్వు తీసుకుంటావు, నిన్న ఇవాళ నా మీద చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రచారానికి డబ్బులు తీసుకోవడానికి వీఆర్ రెడీ. ఇప్పుడు నువ్వు సీఎం దగ్గరికి వెళ్తావు, నేను ఇప్పుడు ఇంకో చివరి విషయం కూడా చెప్పదలుచుకున్నానండి, ఇది ఆ 15 లక్షలు నాకు ఇచ్చారని చేసిన గొడవ కాదు, ఇంటి స్థలం గ్రూప్ 2 ఉద్యోగం ఈ డ్రామా చేస్తే వెంటనే సీఎం గారు ఇవాళకి వాళ్ళు ఇచ్చేస్తారు కాబట్టి, ఇవాళ పేరేంటి ఆ ఆడపిల్లలది ఏదో కార్యక్రమం పెట్టుకున్నారు కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని బ్లాక్మెయిల్ చేసే కార్యక్రమంలో భాగంగా ఈ డ్రామా నడిపించాడు అతను, అతి తెలివైనటువంటి వాడు. నిజంగా నువ్వు సుహృద్భావంతో నీకు కావాల్సినవి తీసుకోవాలంటే అక్కడ శాప అధికారుల దగ్గరికి వెళ్ళొచ్చు, వాళ్ళకి వాస్తవం చెప్పచ్చు, చెరుకూరి సత్యాన్ని నా కోచ్ కాదని చెప్పచ్చు, మా పేరు మార్పించవచ్చు, ఆ డబ్బులు నువ్వు తీసుకోవచ్చు, లేకపోతే కోర్టుకెళ్ళి మొత్తం నువ్వు క్లెయిమ్ చేసి తీసుకోవచ్చు. ఇన్ని మార్గం